బాలకోట గారు నమస్తే సార్. నమస్తే శ్రీకాంత్ గారు. ఏం సార్ ఇది, బీజేపీ జనసేన తెలుగుదేశం లిస్ట్ రిలీజ్ చేసినాక మీరు చాలా రిలాక్స్ కనబడుతున్నారు ఏంటి? అంటే ఈ జంజాటంలో నేను ఇరుక్కోలేదు అనుకుంటున్నారా ఏంటి? అసలు ఏం సార్ మీ స్పందన ఏంటి లిస్ట్ మీద? లిస్ట్ మీద స్పందన ఏముంది సార్? ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలు చేసే పనే వీళ్ళు చేశారు. ఓకే. ఎన్నికలు వస్తున్నప్పుడు అభ్యర్థులను ప్రకటించుకోవాలి కదా, ప్రతి 5 ఏళ్ళకి చేసే కార్యక్రమే కదా, అలాగనే ప్రకటించారు. ఓకే. కాకపోతే ఈసారి ఏంటంటే తెలుగుదేశం జనసేన లిస్టు ఎప్పుడో ముందుగానే వస్తుందని అనుకున్నారు అభ్యర్థులు చాలా మంది. కాకపోతే ఆలస్యమైంది, ఆలస్యంగా సరే విడుదలైంది. చంద్రబాబు గారు పోకడ చూసుకుంటే ఇది ఆల్రెడీ చాలా ముందు వచ్చినట్టే సార్. అసలు లిస్ట్ చంద్రబాబు గారు ఓహో. మూడు మూడు వారాల ముందు రిలీజ్ చేస్తారు, ఈసారిగా చాలా ముందు వచ్చినట్టు. మరి ఆ లెక్క మీ అంచనా ప్రకారం ఆ లెక్క అయితే మరి ముందు వచ్చినట్టేమో, ఎందుకంటే ఈ లిస్టుల కోసమే ఆంధ్రప్రదేశ్లో అభ్యర్థులందరూ కూడా చాలా జింజాటం పడుతున్నారు, ఎదురు చూస్తున్నారు. ఎనీహౌ, ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలకు వాళ్ళ పని వాళ్ళు చేశారు, మా పని మేము చెయ్యాలి. అంటే అసలు మేము గత అంటే మీరు చెప్పండి. లిస్ట్ చూసినప్పుడు మీకు ఏమనిపించింది సార్? ఇప్పుడు బేసిక్గా ఎప్పుడు చూసుకున్నా సరే ఓకే, అంటే సామాజిక సమతుల్యం పాటించారనిపించిందా, కొత్త వాళ్ళకి పెద్దపీట వేశారనిపించిందా, లేకపోతే అసలు ఏమనిపించింది లిస్ట్ చూసినాక మీకు? ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు జనసేన తెలుగుదేశం పార్టీల యొక్క లిస్టు గురించి మనం మాట్లాడినా ఏముండదు శ్రీకాంత్ గారు, ఓకే. ఎందుకంటే అది ఆ పార్టీల నిర్ణయం. ఓకే. ఇప్పుడు నేను చెప్తాను, ఇప్పుడు మీ దృష్టిలో కొత్త సీసాలో పాత సారా అని చెప్తాను, ఓకే. యాక్సెప్ట్ అవుతారా? చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ కానీ గతంలో ప్రామిస్ చేసినాయి నేనైతే నలభై శాతం పాత సీసాలో పాత నలభై సారని అని చెప్తాను నేను. అది కూడా చెప్పచ్చు. అంటే 2024 ఎన్నికలు కాబట్టి కొత్త చేశాను నేను. అదేలేండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రామిస్ చేశారు ఆయా ఉద్యమాల సందర్భంలో 40% కొత్త వారికి ఆహ్వానిస్తాం, కొత్త నెత్తుటికి కొత్త నీటికి ఆహ్వానం పలుకుతాం, తటస్థ శక్తులకి తెలుగుది వైసీపీ పార్టీ మీద తెగించి పోరాడే ఉద్యమకారులు కూడా మేము భాగస్వామ్యం కలిగిస్తాం, వాళ్ళని చట్టసభలకు తీసుకెళ్తామని చెప్పి మాట్లాడారు. దాదాపుగా ఆ కోణం అయితే నాకైతే అందులో ఏం కనిపించలే. తర్వాత ఏంటంటే ఈ సామాజిక కులాల సమతూకం కూడా, అంటే ప్రతిపక్ష పార్టీలతో మనం దోస్తి చేస్తున్నాం కాబట్టి, ఆ పోరాటంలో ఉన్నాం కాబట్టి మనమేం వాళ్ళని తప్పుపట్టడం లేదే, కానీ మాకు నచ్చిన అంశాన్ని నచ్చిందని అయితే చెప్పలేము కదా, అంతేగా. నచ్చని దాన్ని నచ్చిందనే చెప్తాం. కాకపోతే మేమేం చెయ్యాలంటే, మేము ఇప్పుడు ఎట్టయితే అధికార పార్టీ మీద ఎలా తెగిడ్చి పోరాడామో, రేపు చట్టసభల ప్రక్రియలో కూడా తెగించి పోరాడుతున్నాం. రేపు మేము కంటెస్ట్ చేస్తున్నాం ఎన్నికల్లో, కంటెస్ట్ చేసి తీరుతాం మేము. మేము ఎందుకంటే అంటున్నాం అంటే, ఇది శ్రీకాంత్ గారు, ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా దగా పడ్డది, దుర్మార్గంగా అణిచివేయబడ్డది దళిత బహుజన కులాలే. ప్రాణాలు పోయినాయి వాళ్ళవి, వాళ్ళ ప్రాణాలు తీశారు, వాళ్ళ మానాలు తీశారు, వాళ్ళకి బేడీలేశారు, చెరసాలలో పంపించారు. అన్నం పుణ్యం తెలియకుండా కూడా 5 సంవత్సరాలు 5 నెలలు 1970 రోజులు కోటి కత్తి సీన్లు అంటుండి జైల్లో పెట్టారు, వేధించారు. ఈ వేదనలకి రేపు పొద్దున చట్టసభలో పరిష్కారం చెప్పాలి, ఆ పరిష్కారం మేమే చెప్తాం. ఆ ఆ కులాల నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి, ఆ ఉద్యమాల నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి మా భాగస్వామ్యం ఉంటేనే మా జాతికి మా సమాజానికి న్యాయం జరుగుతుంది, కొంతలో కొంతైనా. అమరావతి ఉద్యమంలో కూడా మేము కోల్పోయింది చాలా ఎక్కువ, 34% భూములు ఇచ్చాము, ఎస్ఎల్ మీద ఎస్సీ కేసులు పెట్టుకుంచుకోబడ్డాము, బేడీలేశారు, బస్సుల్లో తిప్పారు. అందుకని ఎవరో చెయ్యరు న్యాయం. రాజకీయ పార్టీలు ఉంటే ఉండొచ్చు, కానీ ఆ కులాలకు సంబంధించిన పోరాట పొత్తులలో నుంచి వచ్చిన వాళ్ళకి భాగస్వామ్యం ఉంటేనే చట్టసభల ప్రక్రియలో కొంత న్యాయం జరుగుతుందనేది మాలాంటి వాళ్ళ భావన. సార్ ఇప్పుడు ఏంటంటే ప్రతిపక్ష పార్టీగా ప్రధానంగా తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టో, ఉమ్మడి అభ్యర్థుల జాబితాలు, ఇలా పోరాడే వాళ్ళకి కొంత అవకాశం ఉంటుందని చెప్పేసి మేము ఆశించిన మాట యథార్థం, కానీ కాశీతో ఎదురు చూసిన మాట యథార్థం. అంటే అందరికీ న్యాయం జరగకపోవచ్చు కానండి. ఇప్పుడు బాలకోటయ్య గారు ఒకళ్ళు ఎప్పుడు పోరాడుతూనే ఉన్నారు, మీరు అమరావతి ఉద్యమం తీసుకుని కానీ లేకపోతే మీరు డిబేట్లు కానీ ఎక్కడైనా సరే మీ వాణి వినిపిస్తూనే ఉన్నారు, అలాగే ప్రభుత్వ వ్యతిరేకత పెంచడంలో మీ అంత తోడ్పాటు మీరు చేశారు. సో దాన్ని మనం తప్పు పట్టం, ఎందుకంటే ఇప్పుడు మీరు కానీ కొలిక్కిపూడి శ్రీనివాసరావు గారు కానీ లేకపోతే
ఎందుకంటే నేను ఏళ్ళ పేర్లు ఎందుకు తీసుకుంటానంటే వాళ్ళు కూడా దళిత సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే కాబట్టి, కొలిక్కిపూడి శ్రీనివాసరావు గారు, మహాసేన రాజేష్, ఇప్పుడు వాళ్ళకైతే వచ్చింది కదండి, ఇప్పుడు వాళ్ళకైతే తగు స్థానం కల్పించారు కదా. నేను శ్రీకాంత్ గారు వ్యక్తుల పేర్లు తీసుకొని ఆ పేర్లు వెనకేంటి, వాళ్ళు అంతకు ముందేంటి, ఇప్పుడు ఏంటి అని నేను మాట్లాడదలుచుకోవాలా. ఓకే, నేను పుట్టి పెరిగిన కృష్ణా జిల్లాలో మూడు మూడు ఎస్సీ నియోజకవర్గాలు ఉన్నాయి, తిరువూరు, పామర్రు, నందిగామ. ఈ మూడు నియోజకవర్గాల్లో గత నాలుగు నాలుగు దఫాలుగా నాలుగు దఫాలుగా 4x5 20 ఏళ్లుగా ఎస్సీల్లో ఒక ఒక సామాజిక వర్గానికే ఇస్తున్నారు, మాదిగ సామాజిక వర్గానికే ఇస్తున్నారు. కృష్ణా జిల్లా లాంటి చైతన్యవంతమైన జిల్లాలో మాల సామాజిక వర్గం చాలా దూరంగా ఉంటుంది. కనీసం ఈ ఈ మూడింటిలో ఒకదాన్నైనా మాల సామాజిక వర్గానికి ఇవ్వాలని జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేస్తుంది ఈ సామాజిక వర్గం. పైగా ఆంధ్రప్రదేశ్లో అత్యంత సంఖ్య కలిగిన సామాజిక వర్గం మాల సామాజిక వర్గం, దాదాపు 90 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఈ సామాజిక వర్గానికి ఈ జాబితాలో న్యాయం లేదు, మేము ఆ కోణంలో చూస్తున్నారు. మేము మా సామాజిక వర్గం కోసమో లేదంటే మాకు జరిగిన అన్యాయాల కోసమో మేమైతే చట్టసభల ప్రక్రియలో పోరాడి తీరుతాం. ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేయాలంటే శ్రీకాంత్ గారు ఏమనక్కర్లేదుగా సీటు, ప్రజాస్వామ్య ప్రక్రియలో ఆంధ్రప్రదేశ్లో ఒక రాజకీయ పార్టీనే లేదు కదా. అందుకని నందిగాం అసెంబ్లీ నియోజకవర్గం నుంచే బాలకోటయ్య బరిలో ఉంటాడు. మా ఆత్మగౌరవం కోసం పోరాడాలి సార్, తప్పనిసరిగా. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే చట్టసభల ప్రక్రియ కోసం కూడా అంబేద్కర్ లాంటి వాడే పోరాడాడండి. అంబేద్కర్ గారికి పోరాటం తప్పలేదు సార్ చట్టసభల ప్రక్రియలో, కాంశీరామ్ గారికి పోరాటం తప్పలా. ఆ మహానుభావులతో పోల్చుకుంటే బాలకోటయ్య పోరాటం ఏంటి? సీట్లు యాచించమండి, యాచించుకొని సీట్లు తీసుకునే దౌర్భాగ్యంలోకి ఇక మేము రాల. 4 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని గడగడలాడించిన వాళ్ళం, నీకు తెలుసో లేదో. ప్రతిపక్ష పార్టీలు నోరు తెరవటానికి కూడా భయపడుతున్న క్షణాల్లో అధికార పార్టీ మీద శివంగిలా దూకిన వాళ్ళం. ఆ తెగింపుకు గుర్తింపు ఉండాలి, ఆ తెగింపు ఈ ప్రజాస్వామిక ప్రక్రియలో కూడా చట్టసభల ప్రక్రియలో కూడా మేము చెప్పి తీరుతాం. ఏదైనా ప్రజలే దేవుళ్ళు అండి, ఓటర్లే దేవుళ్ళు, ఆశీర్వదించాల్సింది వాళ్ళు. మా యొక్క చైతన్యాన్ని కానీ మా నిజాయితీ కానీ ఆ ఓటర్ల ముందే పెడతాం, ఓటర్ల ముందే అభ్యర్థిస్తాం. సహకరించాల్సిన శక్తులు, సహకరించాల్సిన మిత్రులు, సహకరించాల్సిన రాజకీయ పార్టీలు సహకరిస్తాయి. ఎలా ఉండాలి ఏంటి అనేది మేము కూడా ఒక నిర్ణయం తీసుకునే ప్రయత్నంలో ఉన్నాం. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ జాబితా చూసిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో 13 జిల్లాల నుంచి మా ఫోన్లు. ముందు మా ఆత్మగౌరవం అనేది ప్రశ్న. ఒక మాట చెప్పాను శ్రీకాంత్ గారు, చెప్పండి సార్. అన్నా నా భార్యను చంపేశారన్నా, నా భార్యను చంపేశారన్నా, ఇదిగొన్న కాగితాలు పట్టుకుని వచ్చానన్నా, ఆ చంపినందుకు రావాల్సిన ఎక్స్గ్రేషన్ ఇవ్వలేదన్న వచ్చిన బాధితులు నా దగ్గర ఎంతోమంది ఉన్నారు. నాకు శిరోముండనం చేశారన్న పోలీస్ స్టేషన్లో, నేను కేసు కట్టమంటే 20 లక్షలు ఇస్తాను వెళ్ళిపోరాని అన్నారన్న, నాకు న్యాయం జరగలేదన్న, రాష్ట్రపతికి లేఖ రాశానన్న, రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదని చెప్పి బాధితులు మా దగ్గర ఉన్నారు. ముఖాల మీద మూత్రం పోస్తే కేసులు కట్టని పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికీ అత్యాచారాల కేసులు అరెస్టులు లేవు సార్, అత్యాచారాల కేసులు అరెస్టులు లేవు. అమరావతి విషయంలో కూడా దళితుల మీద కేసులు పెడితే న్యాయస్థానాలకు తిరగలేక సైకిల్ వేసుకొని ఆటోలు వేసుకొని తిరుగుతున్నారు. ఆ అభాగ్యులను ఎవరు చూస్తారు సార్? ఇది మా ప్రశ్న. వాళ్ళకి ఎవరు న్యాయం చేస్తారు? ప్రజాస్వామ్యంలో ఏదైనా చట్టసభల ప్రక్రియ కదా న్యాయం చేయాల్సింది. ఇప్పుడు దగాపడ్డ కులాల నుంచి వచ్చిన ఉద్యమకారుల నుంచి కూడా చట్టసభలకు వెళ్ళే ప్రయత్నం మేము చేయకపోతే మరి మా ఆత్మగౌరవం ఏమవుతుంది? శ్రీకాంత్ గారు టికెట్ ఇస్తారను, లేదంటే కార్తీక్ గారు టికెట్ ఇస్తారని చెప్పేసి ఎదురు చూసి అలా ఉంటారా? అంటే అది ప్రజాస్వామిక ప్రక్రియ అవుతుందా? మీకు మాట చెప్తా, ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర చరిత్రను తీసుకోండి. ఓ పుత్తలపల్లి సుందరయ్యో, చండ్ర రాజేశ్వరరావో, వావిరాలు గోపాలకృష్ణయ్యో, కేఎల్ రావు గారు, ఇలాంటి ఉద్దండులందరూ కూడా ప్రజాస్వామిక ప్రక్రియలో పోరాడారు. ఇప్పటికీ కమ్యూనిస్ట్ పార్టీలు చేస్తున్న పని ఏంటి? వాళ్ళు పోరాటాలు ఏమన్నా వెనక దగ్గుతున్నారా? వాళ్ళ సత్తూతాలు పోరాడుతున్నారు, అలాగనే ప్రజాస్వామ్య ప్రక్రియలు కూడా మేము కూడా పోరాడి తీరుతాం, రేపు పొద్దున కలబడి తీరుతాం, తప్పనిసరిగా ఎన్నికల ప్రక్రియలో మేము ఉండి తీరుతాం. యా అంటే కాకపోతే ఒకటి చెప్పండి సార్, ఇప్పుడు నేను వీళ్ళ టీడీపీ జనసేన సామాజిక ఇది కూడా చూస్తా ఉన్నా అనమాట, అంటే ఎంతమందికి ఎన్ని ఇచ్చారని. కానీ అక్కడ కమ్మాళ్ళకి 20 ఇచ్చారు, కాపులకి 20 ఇచ్చారు, అలాగే ఎస్సీలకు కూడా 20 ఇచ్చారండి.
రెడ్లకి 17 ఇచ్చారు. సో అన్ని విధాలుగా సామాజికంగా సమతుల్యత పాటించినట్టే ఉన్నారు కదా. ఇప్పుడు ఒక బాలకోట గారికి ఇవ్వలేకపోవచ్చు, లేకపోతే ఇంకొకరికి ఇవ్వలేకపోవచ్చు, కానీ మామూలుగా చూసుకుంటే ఓకే. ఇప్పుడు మేము కూడా అంతకుముందు అనుకున్నాం కొంతమందికి ఇచ్చి ఉంటే బాగుండేదని, మీతో మాకున్న అనుబంధంతో కావచ్చు, ఏదైనా కావచ్చు, బాలకోట గారికి ఇస్తే మాకు కూడా హ్యాపీగానే ఉంటుంది, అలాగే గోరంట్ల బుచ్చే చౌదరి గారికి అనౌన్స్ చేస్తుంటే బాగుంటుంది, అలా కొంతమందికి మేము కూడా కొంచెం డిసాటిస్ఫాక్టరీగానే ఉన్నాం. కానీ మనం ఓవరాల్ గా చూసుకుంటే సామాజికంగా, అంటే తెలుగుదేశం కానీ చంద్రబాబు గారి ఎప్పుడు కూడా చాలా మంచి ఎక్సర్సైజ్ చేస్తారు, ఈసారి కూడా ఆయన సామాజిక న్యాయం పాటిస్తున్నట్టు అనిపించింది. మరి మీరేమంటారు దాన్ని? శ్రీకాంత్ గారు, ఆంధ్రప్రదేశ్ లో ఎస్సీ నియోజకవర్గాలు ఎన్ని ఉన్నాయి? 23 24 సార్? 29. 29. ఎస్టీ నియోజకవర్గాలు ఎన్ని ఉన్నాయి? ఐడియా లేదు, ఏడు. చెప్పండి. ఏడు అంటే 36 ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇంకో కులానికి ఇస్తావా నువ్వు? ఈ కులాలకి ఇస్తావా? ఏమిచ్చావు నువ్వు? మా సీట్లు మాకిచ్చి ఇచ్చావంటావు ఏంటి కాదు శ్రీకాంత్ గారు? మా సీట్లు మాకిచ్చి పాలకొండ కాకపోతే శ్రీకాంత్ పేరు ఉంటుంది, అన్యులకు ఇవ్వలేవు కదా. ఇందులో ఏముంటుంది సార్? మా సీట్లు మాకిచ్చి ఇచ్చామంటావేంటి సార్? నేను అనేది ఏంటంటే, ఉద్యమాల నుంచి కష్టపడ్డ వ్యక్తులను గుర్తిస్తే ధర్మం అవుతుంది. ఇటీవల జరిగిన ఒక సభలో ఒక మాట చెప్పాను సార్, శ్రీరామచంద్రుడు రావణాసురుడి మీద పోరాడి అంతమొందిస్తేనే శ్రీరామచంద్రుడు దేవుడు గాల. నాతిని రాతిగా మార్చినందుకి, అహల్య ఇచ్చిన ఎంగిలి దూర పళ్ళను ఆరగించినందుకు దేవుడయ్యాడు, ధర్మప్రభు అయ్యాడు. శ్రీకృష్ణ భగవానుడు కురుక్షేత్రంలో కౌరవులను అంతమొందిస్తేనే దేవుడవ్వలా. కుచేలుడు తెచ్చిన అటుకుల్ని అంతే ప్రేమగా తిన్నందుకు దేవుడయ్యాడు. రాజుకి పాలకుడికి నాయకుడికి రాజనీతి ఉండాలి, ప్రజల పట్ల ఈ చిత్తశుద్ధి ఉండాలి, ఈ నమ్మకం ఉండాలి. ఇది ధర్మరాజ్యం అన్నా, రామరాజ్యం అన్నా, రాముడి పరిపాలన అన్నా. త్రేతాయుగం నాటి రాముడి పరిపాలన ఎప్పటికీ మనం ఎందుకు చెప్తున్నాం? ప్రతి నాయకుడు ఏం చెప్తాడు? వచ్చి రామరాజ్యం, రాముడి రాజ్యం, ధర్మం నాలుగు పాదాల నడవాలి, మేము రామరాజ్యాన్ని స్థాపిస్తాం, త్రేతాయుగం నాటి మాట. ఎందుకంటున్నామంటే శ్రీరామచంద్రుడు ఆ గుణాలు ఉండయి కాబట్టి, అహల్యని చూసా ఆయన శబరిని చూశాడు కాబట్టి, రాతిని నాతిగా మార్చాడు కాబట్టి. అందుకని ఇవి ఉండాలి. మా ఎస్సీ నియోజకవర్గాల సీట్లు మాకే ఇచ్చేసి, నాలుగు పేర్లు ఇచ్చేసేసి మీకు న్యాయం చేశామంటే అది రాజ్యాంగం, అన్యులకు పనికిరాదు. ఇంకెవరిని మీరు నిలబెట్టలేదు. అదే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాకు ఇచ్చిన వరం. అది మీకు సభ ప్రక్రియలో అది అంటే నేను ఏమైనా మాట్లాడితే దాని మీద కాంట్రవర్షియల్ అవుద్ది సార్, నేను అది మాట్లాడిన కానీ అది మీరు వరం అనుకోవచ్చు, కానీ ఒక విధంగా కూడా అది శాపమే అనుకుంటాం మిగతా చూసుకుంటే. కాకపోతే ఇక్కడ ఒకటి చెప్పండి సార్, ఇప్పుడు ఏ పార్టీలో అయినా సరే పార్టీలో చేరిన వాళ్ళకి పార్టీలో ఉన్నాళ్ళకి ఎవరైనా సరే చెయ్యని దిద్దాం అనుకుంటారు, ముందు తీసుకెళ్దాం అనుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు గారు చరిత్ర కనుక చూసుకున్నాం అనుకోండి, చంద్రబాబు గారు ఇలాగే అంటే న్యూట్రల్స్ని తీసుకొద్దాము, మేధావుల్ని పార్టీలోకి తీసుకొద్దాం అని చెప్పి ఒకసారి చాలా ఘాటుగా దెబ్బతిన్నారు. కేసీఆర్ ప్లేస్ లో విజయ రామారావు గారిని తీసుకొచ్చి ఆయన దెబ్బతిన్నారు. సో అలాగే ఇప్పుడు మేధావిగా ఉన్న మన బాలకోటయ్య గారిని తీసుకున్నా లేకపోతే ఇంకొకరిని తీసుకున్నా సరే రేపు పొద్దున వాళ్ళు రాజకీయంగా ఎంత మటుకు పోరాడగలుగుతారు, ఎందుకంటే అది కావాలి కదా. సో మీకు రాజకీయంగా ఉన్న కమిట్మెంట్ కానీ ఈ పోరాటం అంటే చేస్తారు, కానీ తర్వాత రాజకీయంలోకి వచ్చిన అది కంప్లీట్లీ అది వేరే సబ్జెక్ట్ కదా. రాజకీయంలో గెలవటం కానీ లేకపోతే రాజకీయంలో ఎత్తులు పై ఎత్తులు ఎదుర్కోవటం కానీ అన్నిటి అవి కూడా చూసుకుంటా ఉంటారు కదా రాజకీయ నాయకులు. కార్తీక్ గారు, అభ్యర్థి అంటే ఏంటి? ఎన్నికల బరిలో నిలబడే అభ్యర్థి యొక్క గుణగణాల్లో ఏంటి? ఏం చూడాలి ముందు? డబ్బులు చూస్తావా? ఎత్తు చూస్తావా? కులం చూస్తావా? ప్రజల్లో అభిమానం చూస్తావా? కులం చూడాలని మీరు ప్రజలకు సేవ, ప్రజలకు సేవ చేసే తత్వం చూస్తావా? అలాగే బాలకోట గారు కులం చూడాలని మీరే చెప్తున్నారు, కులం చూడాలని మీరు చెప్తున్నారు. ఇది ఎస్సీ నియోజకవర్గాలు కార్తీక్ గారు, నేను చెప్పింది ఎస్సీ నియోజకవర్గాల్లో అన్యులకి ఇవ్వటానికి ఏ రాజకీయ పార్టీకి లేదు. అదేలేండి, వైసీపీ నిలబెట్టేది 36 మంది ఎస్సీలనే, తెలుగుదేశం పెట్టేది 36 మంది ఎస్సీలే, మరో పార్టీ పెట్టినా కూడా అది రాజ్యాంగ ప్రక్రియ అని చెప్తున్నా. ఇక్కడ మీరు అన్న మాటకు చెప్తున్నాను నేను, ప్రజల మన్నల్ని, ప్రజల దీవెనలని, ప్రజలకు పనిచేసే తత్వాన్ని, అంకితభావం కలిగిన వాళ్ళని అభ్యర్థులుగా ఇచ్చుకోవాలి. బరువైన సూటు కేసులు చూసో,
లేదంటే దాన్ని ఎనకుండా నల్లకారులు 10 నల్లకారులు చూస్తే ఇవ్వటం కాదు. లేదా వంశపారంపర్యంగా వాళ్ళ తాత రాజకీయ నాయకుడు, వాళ్ళ మా నాన్న రాజకీయ నాయకుడు అనే కొలమానం కాదు. సరే, ఇక్కడ విషయం ఏంటంటే, నేను చెప్పాల్సిన ధర్మం, నేను ప్రతిపక్ష పార్టీల మీద మాటనో లేదంటే తెలుగుదేశం పార్టీనో జనసేననో మాటనటానికి నేను సిద్ధంగా లేను. ఆ రాజకీయ పార్టీల విధానాలు అవి, వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు అవి, అవి మంచా చెడ అనేది రేపు యాక్టివేషన్ అయినప్పుడు అర్థమవుతుంది, రేపు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు. అలాగే మేమనేది అంటే, మేము ఒక 4 ఏళ్ళుగా పోరాట భంగిమలో ఉన్నాం కాబట్టి అధికార పార్టీ మీద, మా మేము నమ్ముకున్న మా జాతి ఉద్ధరణ కోసమో లేదంటే ఈ రాష్ట్రంలో దిగాలు పడ్డ బతుకులను ఉద్ధరించడానికో లేదా అభివృద్ధిని కాంక్షించడానికో మా తరపున మేము చట్టసభల ప్రక్రియను కూడా పోరాడుకోవాల్సిన పరిస్థితి మాకు వచ్చింది. పోరాడి తీరాలి, పోరాడి చెయ్యాలి. మా పూర్వీకులు అలాగనే పోరాడారు, మేము అదే పందాలోనే ఉండాలని చెప్పేసిన ఒక భావనని మేము అదే నిర్ణయం తీసుకుంటున్నాం. రేపు మా సమావేశాలు, మా జేఏసీ నిర్ణయాలు కూడా సమావేశాలు జరుగుతాయి. వెనకడుగేసేసి ఇక్కడ ఏంటంటే, భిక్షం ఎత్తుకునే పరిస్థితుల్లో పోరాట తత్వం కలిగిన వాళ్ళం ఉండలేము సార్. అది ప్రతిపక్ష పార్టీలు ఆహ్వానించి గౌరవిస్తే అదొక అందం చందం. అలా అని చెప్పేసి అని వాళ్ళు గుర్తించలేదు కాబట్టి మన పోరాటాన్ని విరమించుకోవటం అనేది అయితే జరిగితేరదు. ప్రజలే అంతిమంగా, ప్రతిపక్ష పార్టీలు వెళ్ళినా అధికార పార్టీ వెళ్ళినా మీలాంటి నాలాంటి వెళ్ళినా ప్రజలే న్యాయ నిర్ణేతలు. ఆ ప్రజల దగ్గరికి వెళ్ళిపోయి ఆ న్యాయాన్ని అడగటంలో ధర్మం ఉందనుకుంటున్నాం. అలా పోరాడాలనే నిర్ణయానికి వచ్చాం. ఎట్టి పరిస్థితుల్లో నందిగాంబరి నుంచి బాలకోట అయితే పోరాడు చేస్తాడు. ఓకే సార్, యా మీకు ఎటువంటి సపోర్ట్ కావాలన్నా సరే ఐకాన్ పాలిటిక్స్ మీ ఉంటుంటుంది సార్. ఎందుకంటే థ్యాంక్ యూ, మీరు మాకు అంటే మనకి సబ్స్క్రైబర్స్ ఎవరో పెద్దగా లేనప్పుడు కూడా, మాకు ఏంటంటే పెద్ద వ్యూస్ లేనప్పుడు కూడా మీరు ఫస్ట్ నుంచి కూడా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. సో డెఫినెట్గా ఏంటంటే పొలిటికల్గా ఎన్ని పక్కన పెట్టినా సరే మనకున్న మానవత్వీయ కోణంలో కానీ లేకపోతే మనకున్న అనుబంధాల్లో కానీ డెఫినెట్గా మీ వెనకాల మేము ఉంటాం. మీకు సపోర్ట్ 100% మేము చేస్తాం రాజకీయాలతో. శ్రీకాంత్ గారు, ఒక్క మాట, మీరైనా నేనైనా సరే పోరాటాన్ని నమ్ముకోవాలి, పోరాడే వాళ్ళ వెనక ఉండాలి. రాజకీయ పార్టీలే వెనుకుంటాం కాదు, పోరాడే శక్తులకు మద్దతు పలకాల్సిన ధర్మం మన మీద ఉంది. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలన్నా, అంతిమంగా కాపాడుకోవాలన్నా, ఈ రోజు రేపు కాదు, ఒక పార్టీ పోయి ఇంకో పార్టీ పోయి వచ్చినంత మాత్రం రాష్ట్రం బాగుపడ్డట్టు కాదు. అప్పుడు పోరాడాలన్నా కూడా పోరాడే శక్తులను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మీరు నాకు ఇచ్చిన ఈ ప్రోత్సాహానికి మాత్రం చాలా కృతజ్ఞతలు. ఇదే భావంతోనే ముందుకెళ్లాలనేది కూడా మా భావన. డెఫినెట్గా సార్, ఎందుకంటే మీరు మమ్మల్ని చూసే ఉంటారు. మాకు వైఎస్ఆర్సీపీ అని ఉండదు, తెలుగుదేశం అని ఉండదు, బాలకోట గారు అని ఉండదు. మీరైనా సరే ఏదన్నా అంటే మేము అనుకున్న దానికి వ్యతిరేకంగా మాట్లాడితే మిమ్మల్ని అయినా కౌంటర్ చేస్తాం, లేకపోతే తెలుగుదేశం వాళ్ళు అయినా చేస్తాం, లేకపోతే వైఎస్ఆర్సీపీ వాళ్ళని. ఇప్పుడు ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్నారు కాబట్టి మేము వాళ్ళని ఎక్కువ విమర్శించాల్సి వస్తుంది. కానీ రేపు అదే ప్రభుత్వంలో తెలుగుదేశం జనసేన వస్తే వాళ్ళు కూడా అంతే విమర్శిస్తాం. సో డెఫినెట్గా మీడియా అంటే ఫోర్త్ ఎస్టేట్ అంటారు, లేకపోతే ఒక ప్రతిపక్షంగా ఉండాలనుకుంటారు. సో మేము మాత్రం మా ధర్మం మేము పాటిస్తూనే ఉంటాం. అది ఎంత మటుకు ఎంత ఇంపాక్ట్ చేస్తాం అన్నది తర్వాత పక్కన పెడదాం. కానీ మా మేము ప్రశాంతంగా రాత్రిపూట నిద్రపోవాలంటే మేము చేయాల్సిన పని అయితే మేము చేస్తాం సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.